ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు దేవుడు బోధించే సహాయము చేయనివ్వండి దేవునికి అనికిరం ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇతను కనుపరిచి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనం ముందుకు సాగుదాం ఈ బైబిల్ గ్రంథములో మనము వాక్యాన్ని చూడగలిగితే లోకాసువర్త రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన భాగాలలో మనము వాక్యంలో చూడగలిగితే యూసేపు మరియమ్మలో బెత్తలహేము ప్రయాణం ఏ విధంగా చేశారో ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు జనాభా లెక్కలలో చేర్చటానికి ఏసైను అగిప్తు ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు ఆ తదుపరి మరలా బెత్తలహేమునకు తీసుకొని వచ్చారు ఆయన పుట్టడం ఆయన ప్రయాణము చేయటం యూసేపు మరియములు ప్రయాణము చేయటం ఆయన పుట్టడం మరలా ప్రయాణం చేయటం జనాభా సంఖ్యలో ఆయనను లెక్కించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ దినాలలో ఇవన్నీ కూడా లేఖనానుసారంగా జరిగిన కార్యక్రమాలే ఆయన పుడతాడని ఆయన పుట్టిన ప్రాంతం ఎన్నుకోదగిన ప్రాంతముగా ప్రత్యేకించబడుతుందని యూదా దేశపు బెతలహేము అది ఎప్పటికీ కూడా అల్పమైన ప్రాంతము కాదు అని చెప్పి ఆ విధంగా కొన్ని లేఖన భాగాలు మనకు బైబిల్ గ్రంథములో అక్కడ మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి ఇవన్నీ మనం చూసినట్లయితే ఇరుసలేము ప్రాంతంలో ఉన్న ఆ బెతలహేమనబడి ఆ పట్టణానికి ఎటువంటి ప్రత్యేకత ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ పంట కానీ అక్కడ మట్టి కానీ అక్కడ ప్రజలు కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతకరంగా ఉంటాయి అక్కడ ఉన్న ఆ నాగరికత ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతులు ఆ ప్రజలు ధరించే వస్త్రధారణ ఇవన్నీ కూడా మనుషులకు ఒక వింతగా ఆశ్చర్యంగా ఒక ప్రత్యేకంగా అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంతకు బెతలహీం యొక్క ప్రయాణంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తూ మనం ఈ దినం ముందుకు సాగిపోదాం బెత్తలహేము ప్రయాణం అనేది అది ఒక అద్భుతమైన ప్రయాణం అది ఒక ఆశీర్వాదకరమైన ప్రయాణం ఈ ప్రయాణాన్ని అనేక మంది వ్యక్తులు అనేక మంది భక్తులు చేయగలిగారు జ్ఞానులు తూర్పు దేశపు ప్రాంతస్థులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు వేసు ఉన్న స్థలానికి బెత్తలహేము గ్రామానికి రావడానికి వారు ఇష్టాన్ని సముఖతను చూపించారు అంత గొప్ప ఆ ప్రయాణాన్ని వారు చేసి యేసుని చూడాలి యేసుని చేరుకోవాలి యేసుని కలుసుకోవాలి అని చెప్పి ఆ మంచి సదుద్దేశంతో జ్ఞానులు అందరు కూడా ఆ పట్టణానికి వచ్చి యేసు ఉన్న ఇంటికి వెళ్ళి యేసుని చూసి ఆరాధించి అనేక మంది ఆ విధంగా రావటం జరిగింది జ్ఞానులు మాత్రమేనా మరింక ఎవరైనా ఆ స్థలానికి వెళ్ళి ఏ సైని చూశారా అని మనం కాస్త మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే గొర్రెల కాపురలు కూడా వారు రాత్రివేళ పొలంలో ఉండి ఆ మందను కాచుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై వెలుగును కనుపరిచి ఆ వెలుగు ప్రకాశించిన వెంటనే వారెంతో భయపడుతూ దేవదూత ఆ వెలుగులో మాట్లాడుచున్న ఆ మాటలు విని ఆ దూత అంటున్న మాట ఏంటంటే బెతలహీ మనబడ్డ ప్రాంతంలో రక్షకుడు మీ కొరకు జన్మించాడు ఒక శిశువు పొత్తుగొడ్డల్లో చుట్టబడి పెట్టబడి ఉన్నాడు దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పి గుర్తులు సూచనలు ప్రదేశాన్ని ప్రాంతాన్ని అవన్నీ కూడా వరకు అర్థమయ్యే విధంగా వాళ్ళు గ్రహించే విధముగా దూత స్పష్టంగా ఎక్కడ ఏ విధంగా ఉంటాడో ఆ విషయాన్ని దూతలు తెలియపరిచినప్పుడు కాపరులు ఆ ప్రాంతం వరకు వెళ్ళి బెతలహేమ వరకు వెళ్ళి ఆయనను చూసి రావడానికి వాళ్ళెంతో ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుని ద్వారా వాళ్ళు పొందుకున్నారు ఈ రోజున ఇంకెవరైనా ఈ విధంగా బెతలహేము వరకు వెళ్ళి బెతలహేమి యొక్క ప్రయాణాన్ని చేయగలిగారా అని మనం చూడగలిగితే బైబిల్లో చాలామంది వ్యక్తులు ఆ విధంగా బెతలహీము వరకు వెళ్ళి రాగలిగారు అన్నమాట క్రీస్తుకు పూర్వం పదమూడు వందల ఇరవై రెండులో ఋతు నయోమిలు కూడా ఆ ప్రయాణాన్ని చేసి వాళ్ళు వచ్చారు వాళ్ళు మోయాబులో ఉన్నప్పుడు బెతలహేముకు మరలా రావడానికి అంత సమయం వారి జీవితంలో పట్టిందని రూతు గ్రంథం ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ ఉన్న మాట ఏంటంటే వారిద్దరూ బెతలహేము వచ్చి వరకు ప్రయాణము చేసిరి అనే మాటను చూస్తున్నాం పదమూడు వందల ఇరవై రెండులో క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన మన పితరులు మన ముందు ఉన్న వ్యక్తులు మన ముందు ఉన్న భక్తులు మన ముందు ఉన్న అనేక మంది ప్రజలు బెతలహేము వరకు వెళ్ళి యేసు ఉన్న స్థలాన్ని ఏసు జీవించిన ఆ ప్రదేశాన్ని ఆ ప్రాంతాన్ని వారు చూసి సంతోషించి ఆనందించి ఎంతో ఆశ్చర్యాన్ని ఎంతో సమాధానకరమైన జీవితాన్ని వాళ్ళు పొందుకున్నట్టుగా మనము బైబిల్ గ్రంథములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క బెతలహేము ప్రయాణములో ఋతువు నయోమిలు చేసినప్పుడు ఈ ప్రయాణములో ఏముంది అని మనం చూడగలిగితే ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రయాణములో కరువులు ఉన్నాయి ఈ ప్రయాణంలో మానసికమైన ఒత్తిడులు ఉన్నాయి ఈ ప్రయాణంలో ఉంది ఈ ప్రయాణంలో వ్యాధనలు దుఃఖం కన్నీరు కలతలు కూడా ఉన్నాయి అయితే వాక్యమంటున్న మాట ఏంటంటే నయోమి రూతు ఇవన్నీ కలిగినప్పటికీ కూడా ప్రయాణాన్ని ఎక్కడ ఆపు చేయకుండా ఎక్కడ ఆగకుండా ఆగిపోకుండా వారు చేసిన పని ఏంటంటే బెత్తలహీమును దేవుడు దర్శించినప్పుడు ఆ ప్రాంతానికి వారు మరలా ప్రయాణమై మోయాబును మోయాబులో ఉన్న సమస్తాన్ని సర్వస్వాన్ని విడిచిపెట్టి వారి బతలహేముకు రావడానికి వారి ఇష్టాన్ని సముఖతను చూపించిన వ్యక్తులుగా వారు సిద్ధపడి సమస్తాన్ని విడిచిపెట్టి నయోమి రూతులు ఆ విధంగా వచ్చినట్టుగా మనకి బైబిల్ చరిత్ర గ్రంథంలో ఆ తదుపరి మనకి వాక్యంలో కూడా ఆ మాటలు మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం అనగా అర్థమేంటంటే మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే మత్స్సువర్త ఒకటి అధ్యాయం ఐదో వచ్చిన భాగం మత్స్సు వర్త ఒకటి ఐదులో ఉన్న మాట ఏంటంటే బోయజు ఓబేదును కనను ఓబేదు ఎస్ఐని కనను ఎస్ఐ దావీదును కనను అది నందు క్రీస్తు కనబడి ఆ మహాదేవుడు ఈ లోకానికి వచ్చాడు అని ఆ వంశావరులు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన మాట్లాడుతూ ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు అంటున్న మాట ఏంటంటే దావీదు నగరములో దావీదు పట్టణములో దావీదు పురములో ఉన్న దావీదు ఒక చిగురైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ యొక్క బెతలహేము ప్రాంతము నుండి దావీదు పట్టణము నుండి ఆయన ఈ లోకానికి వచ్చారు అయినా ఆ విధంగా చిగురించారని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం ఇంకా బైబిల్ గ్రంథములో ఎవరైనా ఆ విధంగా ప్రయాణము చేసి వచ్చారా అని మన వాక్యంలో చూడగలిగితే ఆ విధంగా వచ్చిన వారు చాలామంది ఉన్నారు ఒకసారి వాక్యం చూడండి ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన భాగం క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై రెండులో క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై రెండులో మనము చూడగలిగితే ఆదికాండం ముప్పై ఐదు పదహారు ప్రకారంగా అక్కడ ఒక కుటుంబం యాకోబు రాహీలు ఇరువురు కలిసి వారు బెతలహేము అనబడి ఆ ప్రాంతానికి ప్రయాణమై వచ్చారు అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే అనేక మంది వ్యక్తులు బెతలహేమును ప్రేమించిన వారు బెతలహేమును సందర్శించుకున్నవారు బెతలహేమును దర్శించిన వారు బెతలహేముతో సంబంధాన్ని కలిగిన వారు బెతలహేముతో నివాసం చేసిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు బైబిల్లో అనేక మంది ఉన్నారు అనేకమైన వంశాములలో అనేకమైన గుంపులు ప్రజలు అనేక మంది ఆ ప్రాంతం నుండి వెళ్ళి చాలామంది దీవించబడి ఆశీర్వాదకరంగా చాలామంది జీవించారు ఈ బెతలిహం అనబడే ఈ పట్టణం ఇరుసులే అనబడే ఈ పట్టణం దేవుని పట్టణమని మహారాజు పట్టణమని ఈ పట్టణాల గురించి అనేక మంది ఆ విధంగా చెప్పిన ఆ సంఘటనలో మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే అయితే ఆదికాండ ముప్పై ఐదు పదహారులో ఉన్న మాట ఏంటంటే వారు బేతల నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు వేదనతో ప్రయాసపడిను అని ఇక్కడ దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఎఫ్రాత అన్న బెతలహేము అన్నా ఈ రెండు కూడా ఒకటే ఈ రెండు కూడా ఒకటే అందుకని ఎఫ్రాత అనబడి ఆ మాటను మనం చూడగలిగితే వారి బెతలహేము నుండి ప్రయాణమై వెళ్ళిచు ఎఫ్రాంతాకు వెళ్ళి వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ రూతు గ్రంథం ఒకటి పద్దెనిమిది ఈ ఆది కాండం ముప్పి ఐదు పదహారులో కొన్ని ఆధ్యాత్మికమైన సందేశాలు ఉన్నాయి మనం అర్థం చేసుకుంటే కొన్ని ఆత్మ సంబంధమైన తలంపులు ఆలోచనలు కూడా ఈ మాటలో మనకు చాలా కనబడుతూ ఉన్నాయి మనం ఒక్కసారి మనస్సు పెట్టగలిగి మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు బయలుపడుతూ ఉంటాయి అయితే రూతు ఒకటి పద్దెనిమిదిలో మనం చూడగలిగితే ఎందుకు నయోమి రూతులు బెతలహీము యొక్క ప్రయాణాన్ని ఆ విధంగా చేసి వారు ప్రయాణము చేసి వెళ్ళారు అని మనం చూడగలిగితే బెతలహీములో ఏముందంటే బెతలహేములో బోయజ్ ఉన్నాడు అనగా బండ బండనగా క్రీస్తు అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు బోయజుగా బెతలహేములో అయిన నివాసం చేస్తూ ఉంటున్నారు తనకు ఒక పొలం ఉంది ఆ పొలంలో పనివారు ఉన్నారు ఆ పొలంలో పంట ఉంది ఆ పొలంలో సమస్తము కూడా ఉంది ఆ పొలంలో ఇవన్నీ కలిగి పనివారు పరిగే పంట ఇవన్నీ కూడా భోజన కాలము సమయము ఇవన్నీ కూడా బోయజు యొక్క ఫలములో ఇవన్నీ ఉన్నాయని మనము బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే బెతలహేములో ఏ విధంగా అయితే బోయజు ఉన్నాడో అదే విధంగా యూదాదేశం బెతలహీములో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు ఆయన పుట్టాడు ఆయన జన్మించాడు అని మనం ఈ రెండు పోలికలు కూడా మనం ఈ దినాన అర్థం చేసుకోవాలి మనము ఆత్మ సంబంధంగా వీటిని మనం అన్వయించుకోవాలి అర్థం చేసుకోవాలి అన్వయించుకోవాలి అప్లై చేసుకోవాలి మన జీవితానికి ఈ మాటలు ఎప్పుడు కూడా ఒక ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా మార్చబడితే నిజంగా మనము దేవుని కొరకు ధన్యులుగా ఈరోజు మార్చబడే ఆ గొప్ప అవకాశాన్ని మనము దేవుని ద్వారా ఈ దినాన పొందుకుంటాం అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే భోయజు బెత్తలహేములో ఉన్నాడు కనుక భోయజు యూదా దేశపు బెత్తలహేములో ఉన్నాడు కనుక ఆయనను అనేక మంది చేరుకోవాలి ఆ స్థలానికి అనేక మంది వెళ్ళాలి ఆ స్థలానికి అనేక మంది ప్రయాణం చేయగలగాలి ఆ స్థలానికి అనేక మంది సందర్శించుకోవాలి అందుకనే గొర్రెల కాపురలో జ్ఞానము కలిగిన వారు ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుని చూసి దర్శించుకొని సంతోషించి ఆనందించి పెట్టిలు విప్పి అర్పణలు అర్పించి సంతోషంగా వారు తిరిగి వచ్చి వారు మార్గాన్ని మార్చుకొని వారు క్రీస్తు మార్గములో తమ తమ దేశములకు వెళ్ళిరి అని బైబిల్ గ్రంథములో లోకా సువార్తలో జ్ఞానులు ప్రయాణము చేస్తున్న ప్రయాణాన్ని గురించి ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఒక తలంపు ఈరోజు ప్రభు మన ముందు పెడుతున్నారు ఆ తలంపు ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజున బోయజ్కు ఒక పొలం ఉంది ఈ పొలము ఏది అని మనం చూడగలిగితే ఈ పొలము ఆత్మ సంబంధమైన సంఘమే ఈ పొలము దేవుని కొరకు ఆత్మ సంబంధమైన సంఘమే ఆ పొలములో ఏ విధంగా పంట ఉందో ఈ సంఘములో కూడా పంటగా పోల్చబడి విశ్వాసులమైన మనం అందరం కూడా ఈ పొలములో మనం ఉన్నాం ఆ పొలంలో పని ఉంది ఈరోజు ప్రతి విశ్వాసం కూడా భోయోజ్ యొక్క పొలం అనే సంఘంలో ఉంటే ఈరోజు ప్రతి విశ్వాసం కూడా దేవుని కొరకు శ్రమించాలి కష్టపడాలి ప్రయాసపడాలి సాగు చేయాలి దేవుని కొరకు ప్రయాసపడాలి దేవుని కొరకు జీవము కలిగిన దేవుని సంఘం అనే ఈ పొలంలో ప్రతి విశ్వాసం కూడా దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడితే నిజంగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అయితే ఒక తలంపు ఒక ఆలోచన మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బోయజు దగ్గరికి వచ్చిన ఆ యొక్క రూతు చేసిన పని ఏంటంటే రూతు బోయాజు పొలములో ఉదయం నుండి సాయంకాల సమయం వరకు కూడా ఆమె చేస్తున్న ఏమిటంటే పనివారిని కనిపెడుతూ ఉంది పనివారిని వెంబడిస్తూ ఉంది చేస్తూ ఉంది దాహమగునప్పుడు నీళ్ళకుండ దగ్గరకు వెళ్ళి నీళ్లు కూడా త్రాగుతూ ఉంది రొట్టెను కూడా ఆమె తీసుకుంటూ ఉంటుంది అనగా భోజనమును పానమును పని పని వారిని వెంబడించే ఆ చక్కటి స్థితి ఆ మంచి నైజం ఆ మంచి విధానం రూతు ఏ విధంగా బోయజు ఫలములో కలిగి ఉందో ఈరోజు కూడా సంఘంలో ఉన్న సంఘ సభ్యులు ఈ రూతు వలె దేవుని కొరకు ప్రయాసపడాలి దేవుడు మన కొరకు ఉంచిన ఈ పనివాడు ఎవరంటే ఆత్మ సంబంధమైన సంఘ కాపరి నాయకుడు ఈ సంఘ కాపరి పనిచేస్తున్నప్పుడు సంఘం అంతా కూడా ఏం చేయాలంటే పనివారిని ఋతువలే వెంబడించాలి పని చేయాలి ఆ ప్రాంతంలో పరిగి కూడా ఏరుకోవాలి ఒక విశ్వాసి ఇటువంటి మంచి గుణగణాలు దేవుని కొరకు సంఘం అనే పొలంలో కలిగి ఉంటే కష్టించి పనిచేస్తే నిజంగా ఫలితమో ఫల ఆత్మల సంపాదన ఆత్మ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మన సంఘములో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ ఫలములో పంట ఎక్కువగా ఉంటే మనకు సంతోషం మనకు సమాధానం మనకు ఆనందం అదేవిధంగా ఒక విశ్వాస కష్టపడి ఈ సంఘం అనే ఫలములో ఏమంటే పంటతో అనగా ఆత్మలతో నింపుతూ ఉంటే దానికి మించిన సంతోషం దానికి మించిన సమాధానం మరొకటి లేదు అని మన ఈ దినమున మనము గమనించి మన దినం ఆలోచించాలి అయితే ఒక వ్యక్తి మోయాబుని విడిచిపెట్టి బెత్తలహేముకు వచ్చినప్పుడు మాత్రమే ఈ క్రియ జరుగుతుంది ఒక వ్యక్తి మోయాబుని విడిచిపెట్టి బెత్తలహేముకు కష్టమైన శ్రమైన కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన అట్టిది మరి ఏదైనా సరే దేవుని కొరకు ఒక వ్యక్తి కష్టించి పనిచేసి ఆత్మలు ఆ విధంగా సంపాదించగలిగి ముందుకు ఒక వ్యక్తి సంపాదించాలి అనుకున్న వ్యక్తి ముందుకు ఆ విధంగా సాగగలిగితేనే తప్ప మన ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయడు గనుక ఒక వ్యక్తి మోయాబుని విడిచిపెట్టాలి అనే తలంపు కలిగి ఉండాలి మోయాబుతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవాలి మోయాబుతో ఎటువంటి సంబంధం కూడా లేకుండా ఒక వ్యక్తి పూర్తిగా బెతలేముతో సంబంధాన్ని పెట్టుకోవాలి దేవునితో దేవుని సంఘముతో బోయజుతో దేవునితో ఒక వ్యక్తి ఆ విధంగా మంచి సహవాసాన్ని కలిగి ఉంటే నిజంగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి మనకు మన కుటుంబానికి మనం ఉంటున్న కుటుంబంలో మన తల్లిదండ్రులకు మన బిడ్డలకు మనం అందరం కూడా ప్రయోజనకరంగా దేవునికరంగా ఉండడానికి దేవుడి దినం మన సంఘానికి మన సంఘ సభ్యులకు ఆ విధంగా దేవుడు సహాయం చేస్తాడు గనుక బెతలహేము ప్రయాణం ఒక వ్యక్తి ఈ నయోమి వలె చేయగలగాలి గొర్రెల కాపరుల వలె చెయ్యగలగాలి అదేవిధంగా జ్ఞానుల వలె చేయగలగాలి ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని కొరకు బెతలహేము వరకు వెళ్ళి యేసుని చూసే అనుభవం యేసుని ఆరాధించే అనుభవం యేసుని కలుసుకునే అనుభవం ఈరోజు క్రైస్తవుడు క్రైస్తవ సంఘాలు ఒక క్రిస్మస్ సందర్భంగా ప్రతి వారు కూడా ఈ విధంగా కలిగి ఉంటే నిజంగా ఆ క్రిస్మస్ దేవునికి అంగీకారమైనది ఆ క్రిస్మస్లు దేవునికి యోగ్యమైనవి గనుక ఒక వ్యక్తి ఈ క్రిస్మస్లలో ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈ మంచి తలంపును మన పట్ల దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఇక రెండవది మన వాక్యంలో చూడగలిగితే ఆది కాండం ముప్పి ఐదు పదహారులో క్రీస్తు సకం పదిహేడు వందల ముప్పై రెండులో మన పిత్రులైన యాకోబో రాహేలులో ఏమండి ఎఫ్రాత అనబడి ఆ ఎఫరాతా మార్గములో వారు వెళుతూ వెళుతూ రాహేలకు ప్రసవ దినములు నిండాయి కనుక ఆమె ఏం చేసిందంటే ఏమండి ఎఫ్రాత మార్గములో ఆమె ప్రసవించుచు ఆమె ప్రసవించుచు ఆ ప్రసవము నొప్పులతో బాధపడుతూ వేదన పడుతూ రహేలు అనబడే ఆ తల్లి యవ్రాతా మార్గంలో ప్రసవించి జన్మనిచ్చింది అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం బెనోని బెన్యామేను అనగా అర్థమేంటంటే ఒకే బిడ్డకు రెండు పేర్లు పెట్టగలిగారు వాక్యమంటున్న మాట ఏంటంటే తల్లి బెనోని అని పెట్టింది తండ్రి బెన్యామేను అని ఆ నామమును ఆ పుట్టిన బిడ్డకు అటువంటి పేరును పెట్టగలిగిందనమాట అనగా ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి ప్రసవిస్తూ ఉంది తల్లికి వేదన బాధ దుఃఖం ఆ నొప్పులకు తండ్రి ఎంత తలడిల్లిపోతూ ఎంత బాధపడుతూ ఎంత వేదన పడుతూ తన ప్రాణమును పనముగా పెట్టి ఒక బిడ్డకు జన్మనివ్వడానిక తల్లి ఎంత బాధపడుతుందో ఎంత ప్రయాసపడుతుందో తన ప్రాణమును తన బిడ్డ కొరకు పనముగా పెట్టి నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డ ఈ లోకానికి రావాలి నా బిడ్డ బ్రతకాలి నా బిడ్డ ఈ లోకంలో జీవించాలి అని చెప్పి బిడ్డను కనే విషయంలో తల్లి ఎంత ప్రయత్నాన్ని ఎంత సాధనాన్ని ఎంత త్యాగం చేస్తుందో అది మనము చెప్పలేం ఈ త్యాగం అనేది వర్ణనాతీతం అది వర్ణించలేం అది చాలా గొప్పది ఆ కార్యం అనేది చాలా ఈ ప్రపంచంలో గొప్పది అయితే మనం వాక్యంలో చూడగలిగితే వారు బేతేల నుండి ప్రయాణమైపోయి ఎఫరాతాకు వెళ్ళి మార్గంలో రాహేలు అనబడే ఆ తల్లి ప్రసవించింది ఒక బిడ్డకు జన్మనిచ్చింది అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం మీరు బాగా వినాలి వారి బెతలహేమ నుండి ఎఫ్రాతాకు వెళ్తున్నారు ఇంక ఎఫరాతా మార్గంలో ఉన్నారు కానీ వాళ్ళు చేరుకోలేదు వాళ్ళు ఎఫ్రాతాకు వెళ్ళాలి బెతలిహేమ నుండి ఎఫ్రాతా ప్రాంతానికి వెళ్ళాలి ఎఫ్రతా ప్రాంతానికి వెళ్ళక మునుపు ఆమె ప్రసవ దినములు నిండెను అని బైబుల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే అనగా దేవుని ఇల్లు దేవుని మందిరం దేవుని సంఘం అనగా ఒక విశ్వాసి దేవుని ఇంటిలో దేవుని మందిరములో దేవుని సంఘములో ఒక విశ్వాసి ఇప్పుడు ఉంటున్నాడు ఉంటున్నాడు అనగా అర్థమేంటంటే ఒక విశ్వాసి సంఘములో ఉంటూ బేదలుగా పిలువబడే సంఘములో దేవుని యొక్క మందిరములో ఉంటూ తను చేయవలసిన పనేమిటంటే రాహేలు అంటే ఏంటంటే ఆడగొర్రే అని ఆ మాటకు అర్థం అనమాట రాహేలు అనగా ఆడగొర్రే అని ఆ మాటకు అర్థం అనగా ఆడగొర్రుకు కనే గుణముంది ఉంది గొర్రెకు కనే గుణము లేదు ఆడగోర్రు జన్మనిస్తుంది మగగొర్రె జన్మను ఇవ్వలేదు అనగా అర్థం ఏంటంటే ఈ రోజున ఈ మాట కాస్త మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటే రోజున సంఘం అనే దేవుడి ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున దేవుని కొరకు ఈ రాహీల వలె ఆత్మ సంబంధంగా ఆడగొర్రుగా మార్చబడాలి అనగా ఒక్క మాటలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసికి జన్మనివ్వాలి ఆత్మ సంబంధంగా కనాలి ఆత్మ సంబంధంగా ఆత్మను సంపాదించాలి ఆత్మ సంబంధంగా సంఘానికి ఆత్మలను తీసుకొని రాగలగాలి సువార్త చెప్పు వారికి ప్రార్థన చేసు వారికి ఏదో ఒక రకంగా క్రీస్తు ప్రేమను పంచిపెట్టు వారితో మాట్లాడు మీరు అక్షర సాక్ష్యాన్ని చెప్పు ఏదో ఒక రకంగా ఒక విశ్వాసి దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా ఏం చేయాలి అని ఈరోజు ఈ వాక్యమానతో మాట్లాడుతుందంటే ఒక విశ్వాసి జీవం కలిగిన దేవుని సంఘములో రహేలు వలె ఆత్మ సంబంధంగా ఆడగోరుగా కనేవారుగా మార్చబడాలి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం మనం సంఘానికి వచ్చి ఇన్నాళ్ళైంది ఇన్నేళ్ళైంది ఇంతకాలమైంది దినాలు నెలలు మాసములు దొర్లుకుంటూ మన ముందు నుండి వెళ్ళిపోతూ ఉంటున్నాయి అయితే ఈరోజు మన ద్వారా ఒక ఆత్మ అయినా దేవుని సంఘానికి వచ్చారా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన ద్వారా ఒక ఆత్మ అయినా సరే జీవము కలిగిన దేవుని సంఘములో ఉంటే దేవుని సంఘానికి వచ్చినట్లయితే నీవు ఒక ఆత్మకు రాహీల వలె నీవు ఒక ఆత్మకు ఏమండి జన్మనిచ్చావు అని ఆ మాటకు అర్థం అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే పౌలు గారు అనే మాట ఏంటంటే వాక్యము జన్మనిస్తుంది కనుక ఒక వ్యక్తి సత్యవాక్యము ద్వారా కనబడాలి సంఘంలో చేర్చబడాలి సంఘ సభ్యునిగా ఉండాలి అనగా పౌలు గారు సువార్త చెప్పి ఆ సత్యవాక్యము ద్వారా పౌలు గారు క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మను సంపాదించినప్పుడు అని చెప్పే మాట ఏంటంటే నేను క్రీస్తు కొరకు సత్యవాక్యము ద్వారా ఆత్మలను కనగలిగాను కన్నాను ఏమండి అని ఆ విధంగా పౌలు గారు చెప్పుకున్నారు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సంఘంలో ఉంటూ మనందరము కూడా ఏమండి ఈ యొక్క బేతేలలో ఉంటూ ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మను సంపాదించినట్లయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే బేతేలు నుండి ఒక వ్యక్తి వాక్యం అంటుంది ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో ప్రసవించినట్లయితే ఆత్మను సంపాదించినట్లయితే నుండి ఒక వ్యక్తి సంపాదించిన ఆత్మను పట్టుకొని ఎఫరా వెళ్ళగలగాలి ఎఫరా అనగా బెత్తలహేము అని అర్థం అన్నమాట ఏంటంటే ఆహారం ఆహారముండు స్థలము అని అర్థం ఏది ఉన్న స్థలము అని మన వాక్యములో చూడగలిగితే యేసు క్రీస్తు ప్రభులు వారు ఎక్కడ ఉంటారో అది ఉన్న స్థలము ఒక్క మాటలో చెప్పాలంటే బెత్తలహేము క్రీస్తు ఉన్న పరలోకానికి సాదృశ్యంగా ఉంది బెతలహీము క్రీస్తు నివాసం ఉన్న ఆ పరలోకానికి సాదృశ్యంగా ఉంది బెతలహేము యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమడి తండ్రి కుడుపార్సములో ఉన్న ఆ పరలోకానికి ఈ రోజున ఈ బెతలహీము ఒక సాదృశ్యంగా ఉంది అనగా ఒక్క మాటలో చెప్పాలంటే బేతల నుండి ఎఫ్రాతాకు బతలహేముకు వెళ్ళే మనము మన ఒంటరిగా వెళ్ళకూడదు ఏమీ లేని మనం వెళ్ళకూడదు ఒట్టు చేతులతో మనం వెళ్ళకూడదు మనం ఏమండి ఆత్మను సంపాదించకుండా ఉన్నవారుగా మనం వెళ్ళకూడదు ఈరోజు ప్రభు అనే మాట ఏంటంటే ఏమండి వాక్యం అంటుంది ఎఫరతాకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆత్మలు కని ఆత్మను సంపాదించి ఆత్మను తీసుకున్న ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళగలిగితే నిజంగా దానికి మించిన సంతోషం మరొకటి ఈ లోకములో లేనే లేదండి ఈ లోకములో లేనే లేదండి బెతలహేములో జన్మించిన ఏసయ్య ఆయన పుట్టి ఆయన పెరిగి ఆయన పెద్దవాడై ఆయన ఆ దేశంలో సంచరించినప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన ఘనత కీర్తి ప్రఖ్యాతి అదంతా కూడా ఆ దేశంలో వ్యాపించింది అని బైబిల్ గ్రంథంలో ఆ మాట మనము చూస్తాం ఆయనను అనేక మంది వెంబడించారు ఆయనను అనేక మంది కోరుకున్నారు ఆయనను అనేక మంది ఇష్టపడ్డారు ఆయనను అనేక మంది ప్రేమించారంటే ఏంటంటే ఏసై కూడా ఈ లోకంలో బెతలహీములో పుట్టి జన్మించి ఆయన అనేక మందిని తన కొరకు ఏసయ్య సంపాదించుకున్నారు ఆకర్షించుకున్నారు అనేక మంది క్రీస్తుని వెంబడించారు నిజంగా అది ఎంత అద్భుతమో ఈరోజు కూడా ఒక వ్యక్తి బెతలహీముకు ప్రయాణం చేసిన వ్యక్తిగా ఉంటే ఈరోజున నయోమి రూతు వలె యాకోబు రాహీలు వలె ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మను సంపాదించి ఒక వ్యక్తి బేత నుండి ఎఫ్రాదాకు వెళ్ళే మార్గంలో ఏమండి పెత్తలహేముకి వెళ్ళే మార్గంలో ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మను సంపాదించి మనం పరలోకానికి వెళ్ళగలిగితే మనం క్రీస్తు ఉన్న తల స్థలానికి మనం వెళ్ళగలిగితే నిజంగా మన జీవితాన దేవుడు అనేక మందికి ఈరోజు దేవాది దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తా